అధ్యక్షుల వారు ఒక 10 నిమిషాల్లో వస్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దీక్షకి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం పాదాభి వందనం ఎన్నికల ముందర మాట తప్ప మణిమ తిప్పమని అబద్ధాలు చెబుతూ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు ఆనాడు అనుకున్నాం ఏదో అద్భుతాలు చేస్తాడని ఏ ఊరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు అన్ని నేను పెంచుకుంటూ పోతాన్నాడు అవునా కాదా అవునా కాదా అందరం కూడా అబ్బో 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాడు అనుకున్నాం అమ్మ ఒడి పెంచుతాడు అనుకున్నాం రైతులకి పెంచుతారో అనుకున్నాం చంద్రన్న బీమా 5 లక్షల్ని 10 లక్షలు చేస్తాడే అనుకున్నాం కానీ పెంచాడండి ధర పెంచాడు మద్యం ధర పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు బస్సు ఛార్జీలు పెంచాడు నూనె ధర పెంచాడు చింతపండు ధర పెంచాడు ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా పెంచుతూ పోతున్నాడు ఇది మాట తప్పుదా అవునా కాదా మణిమ తిప్పు అవునా కాదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా యువకులకి చెప్పాడు ఉద్యోగాలు ఇస్తానని ప్రతి జనవరి డిఎస్సి పెడతా అన్నాడు పెట్టాడా డిఎస్సి 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా కనీసం గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ వచ్చిందా కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ బాగా నడుస్తుందండి అది గంజాయి పరిశ్రమ మొక్కలు ఇస్తారు లిక్విడ్ ఇస్తారు చాక్లెట్లు కలుపుతున్నారు ఏకంగా బిస్కెట్లు కలుపుతున్నారు అయ్యా ఎందుకు ఇది మా పిల్లల భవిష్యత్తుతో నువ్వు ఎందుకు ఆడుతో నిలదీసినందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు వైకాపా కుక్కలకి నేను సవాల్ ఎసరుతున్నా ఎవరు లేని సమయంలో వచ్చి దాడి చేస్తావు చేసెళ్తాం కాదు వస్తావా ఇప్పుడు మా సత్తా ఏదో చూసావా అయ్యా అయ్యా జగన్ రెడ్డి నీ తాడపల్లి కొంపలో పడుకుంటాం కాదు నువ్వు దాడి చేయాలనుకుంటే నువ్వే రా ఏమవుతుందో నీకు తెలుస్తుంది అంతేగాని నీ ఇంట్లో నా పెంపుడు కుక్కల్ని పంపిస్తే కరెక్ట్ గా 10 నిమిషాల్లో పిల్లల్లాగా పారిపోతావు మనం వీడియోలో చూసాం విచిత్రం అంటే చెప్పాలా విచిత్రం అంటే చెప్పాలా పోలీస్ అధికారులే తీసుకొస్తారు వాళ్ళని వాళ్ళే చూపిస్తారు ఈ అద్దం పగలగొట్టండి ఆ అద్దం పగలగొట్టండి అంటారు ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేశామో పరిగెత్తకుండా వాళ్ళే పంపిస్తాం జరుగుతుంది దాడి చేసేదానికి పోలీసులు వస్తారు దాడి చేసిన వైకాపా కార్యకర్తలు పంపించడానికి
ఏకంగా గుంటూరు నుంచి డిఎస్పీ వస్తాడు. ఇదేమి న్యాయమని పక్కనున్న డీజీపీ గారు నేను అడుగుతున్నా. అయ్యా వైకాపా కార్యకర్తలు నేను సవాల్ చేస్తున్నా, పోలీసులు లేకుండా రాండి మీరు బయటికి రాండి. మా పార్టీ సత్తా ఏంటో మేము నిరూపిస్తాం. కొంతమంది పిల్లలు పులి అనుకుంటున్నారు, పులి అనుకుని పెద్ద ఎత్తున గర్జిస్తారు. వాళ్ళు నేను చెప్తున్నా, మీరు పిరికోలు కనుకనే పెద్ద ఎత్తున మా కార్యకర్తల్ని నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకయ్యా మీకంత భయం? ఎందుకు మా పసుపు జెండా చూస్తే మీకంత భయం? ఎందుకు మా పసుపు కన్ను చూస్తే మీకు భయం అని వాళ్ళు అడుగుతున్నా. నేను గతంలో చెప్పా, మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. గాంధీ తాత ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ముందలకెళ్తారు. కానీ తెలుగుదేశం పార్టీ యువ రక్తం మట్టుకు మీరు తప్పు చేస్తే సాయంత్రం మా కార్యకర్త ఒక్క చంప మీద దెబ్బేస్తే మీ రెండు చంపల వాసనట్టు మేము తిరిగి కొడతాం. అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం, మా కార్యకర్తలని మా నాయకుల్ని మీరు ఈరోజు ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నారు, రాబోయే రోజులు మీరు ఆంధ్రంలో కాదు కదా భారతదేశంలో ఎక్కడున్నా మేము అడుగు వదిలిపెట్టాం. 2014 నుంచి 2019 వరకు ఏనాడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. ప్రజల సమస్యలపైన పోరాడమన్నాం, దాంట్లో భాగంగా మీ నాయకుడికి అదనంగా భద్రత ఇచ్చి పాదయాత్ర చేపించిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్కా వేసుంటే మీ నాయకుడు పాదయాత్ర చేసే పరిస్థితి ఉండదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నేను వైకాపాలో ఒకటి చెప్తున్నా, మా పార్టీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమే. ఇది ఆంధ్రుల దేవాలయం, 70 లక్షల మందికి సొంత ఇల్లు ఇది. వాళ్ళ గుండ మట్టుకు మీరు ఎరగొట్టలేరు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్త ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇది వైకాపా కూలీల పార్టీ కాదండోయ్, డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ కాదండోయ్, ఇది పసుపు సైన్యం. మీరు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా మమ్మల్ని మట్టుకు మీరు ఆపలేరు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ రైలు ముఖ్యమంత్రి పీఠానికి కైవసం చేసుకోబోతుంది. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసులకి ఎవరు భయపడాల్సిన అవసరంలే. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నా పైన ఏనాడు కేసులే. కానీ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా పైన 11 కేసులు పెట్టాడు. మొన్న ఏకంగా 307 కూడా నా పైన పెట్టాడు.
307 అంటే అటెంప్ట్ టు మర్డర్.